पंचायत वार्ड संख्य चाल परम सुमार 7% लोपले 6.5% अट्ला रमारमी अट्ला अंत दाने बटे अर्थमेंटे इकड़ स्थाक एन कल्ली अने उत्सुकता उत्साह सानुकूल धोरणी इकड उड़ा चाल विशेष दादापू मन कूस ईस्ट गोदावरी 366 ग्रमाे वर के फस्ट फेज रेल 9 पड़ा सुमार 6 पैगा वार्डस 3,250 वार्डस उंटे 9,500 पैसा पड़ा वार्ड मुगर पोटीदार वीलू चवर वरक निवी अने अभी आशाजनक विषय चक्कटि एर्पाट्लु प्रजल्लो नम्मकं एन्निकल्लो नम्मकं व्यवस्थलो नम्मकं एर्पाट्लल्लो नम्मकं ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమాలన్నీ జరుగుతాయి అనే నమ్మకం ముందు కలిగించినందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా అభినందిస్తున్నాను. జిల్లాలో మంచి యువ అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా డివిజన్ స్థాయిలో వారి వారి గ్రామాల్లో వారి వారి మండలాల్లో అక్కడున్న విషయాల మీద పూర్తి పరిజ్ఞానం ఉంది, పట్టు కూడా ఉంది. యువకులు కాబట్టి ఉత్సాహంగా తిరిగి కూడా పనిచేయడం కూడా చాలా శుభ సూచన, చాలా సంతోషకరమైన విషయం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇక్కడ కాదనుకోండి, కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగితే బాగుంటుంది, గ్రామాలు ఐకమత్యంగా ఉంటాయనే వాదన ఉన్నప్పటికీ ఈస్ట్ గోదావరిలో లేదు, ఇతర ప్రాంతాల్లో ఏదో కొన్ని చోట్ల ఉన్నాయి. వాటిని అక్కడ సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవాలకి వ్యతిరేకం కాదు, స్థానిక పరిస్థితులు బట్టి కొన్ని జిల్లాల్లో ఒక పరిస్థితి సామాన్య సాధారణ పరిస్థితి ఉంటుంది. ఆ సామాన్య సాధారణ పరిస్థితిని అందరూ స్వాగతిస్తాం. అక్కడ ఊళ్ళో పెద్దలు ఉండొచ్చు, అక్కడున్న ఏకాభిప్రాయం కావచ్చు, అక్కడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా పరిమితి స్థాయిలో ఉన్న ఏకగ్రీవాల గురించి అది సాధారణంగా దాన్ని లెక్క పెట్టాల్సిన పని లేదు. కానీ ఏకగ్రీవాలు జరగాలి, ఇన్ని ఏకగ్రీవాలు జరగాలి, ఏకగ్రీవాలు జరిగితేనే గ్రామాలు బాగుంటాయి, లేకపోతే గ్రామాల్లో ప్రశాంతత ఉండదు అనే వాదనను నేను నమ్మను. అది పిడివారం. మరి కేవలం 6% 2006లో 2013లో 6.5% ఏకగ్రీవాలు జరిగినప్పుడు ఈస్ట్ గోదావరిలో పరిస్థితులు చాలా చక్కగానే ఉన్నాయి, సానుకూలంగానే ఉన్నాయి, జనజీవనం బాగానే ఉంది, సాధారణంగా ఉంది, ప్రజలంతా సంతోషంగా ఆనందదాయకంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న స్వరాలు వినిపించడం పరిపాటి. ఎక్కడైతే సమాజంలో మార్పులు వచ్చి విద్య తద్వారా ముందుకైతే ఎవరైతే వెళ్లారో, సమావేశ ఎక్కువ అవకాశాలు కూడా అందుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజంలో నాయకత్వాన్ని కోరుకుంటారు, నాయకత్వ బాధ్యతను చేపట్టాలని కోరుకుంటారు. రాజ్యాంగం కూడా అదే కోరుతోంది. ఇట్లాంటి రాజ్యాంగ సభల్లో ఇది మొదటి మెట్టు అయినప్పటికీ ఈ మెట్టు కూడా బలంగా ఉండాలి. ఈ సభల్లో పాల్గొని ఇటువంటి రాజ్యాంగ సభల్లో పాల్గొని అనుభవం వస్తుంది, ఒక అవగాహన ఏర్పడుతుంది. భిన్న స్వరాలుగా ఉండి భిన్న స్వరాల్లో కూడా ఏకత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం వల్ల భిన్న స్వరాల వల్ల ఏమీ చెడు జరగదు. గ్రామాలందరూ కూడా మంచి ఏమిటో చెడు ఏమిటో పెద్ద పెద్ద విషయాల మీద ఒకే రకంగా ఆలోచిస్తారు. విద్య ఎలా ఉండాలి, ఆడపిల్లలను బడికి ఎలా పంపించాలి, ఆడవాళ్ళని ఎట్లా గౌరవించాలి, శానిటేషన్ శుభ్రత ఇలాంటివి అవసరం, శుభ్రమైన డ్రింకింగ్ వాటర్ అవసరమైన విషయాల్లో భిన్నాభిప్రాయం ఏముంటుంది, అందరికీ ఏకాభిప్రాయం ఏముంటుంది. పెద్ద విషయాల్లో ఏకాభిప్రాయం ఉంటుంది, చిన్న చిన్న విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అదే ప్రజాస్వామ్యం. మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాలి, కానీ ఒకే స్వరం వినిపించాలి అంటే ఒకే స్వరం ఇప్పుడుది కాదు. అది ఎప్పుడో పాత రాత యుగాల్లో లేకపోతే గడిచిపోయిన కాలంలో అలా ఉండే, పెత్తందారీలు ఉండేవారు, ఊళ్ళో పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్తే జరిగేది. ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఎవరికి వాళ్ళు స్వతంత్రులై స్వయంగా వాళ్ళ వాళ్ళ ఆలోచన పరిధితో వాళ్ళకున్న అవగాహనతో వాళ్ళకున్న ప్రపంచ పరిజ్ఞానంతో మారుతున్న మార్పులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుని ఈ కొత్త సమాజం ఏదైతే ఏర్పడుతుందో దాంట్లో ఒక భాగస్వామ్యులై ఇంకా బలమైన సమాజం వాళ్ళు నిర్మించదలుచుకున్నారు. వాళ్ళకి చేదోడు ఇవ్వాలి మనం. అది రాజ్యాంగ బాధ్యత, అది చట్ట బాధ్యత, సామాజిక బాధ్యత కూడా. ఇదే ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఇది కొత్త విషయం కాదు. కానీ
ఈస్ట్ గోదావరిలో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం ముందు నుంచి ఉంది. రాజకీయాలు అనేవి తాత్కాలికం, స్నేహాలు లేకపోతే సామరస్యం అనేది శాశ్వతం అనే సూత్రం మీద ఈ సమాజం ఉంది. కాబట్టి ఈస్ట్ గోదావరిని ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం. మనం అధికారులు కూడా ఈస్ట్ గోదావరిలో పనిచేయాలి అని చెప్పి కోరుకుంటారు. అది ఈ జిల్లాలో ఉన్న విశేషం, అది ఈ జిల్లాలో ఉన్న ఇది. ఈ జిల్లాలో వచ్చినప్పుడు అనుకోకుండా కలెక్టర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా పేపర్లో చూశాను, ఈ గొల్లలగుంట అనే గ్రామంలో జగ్గయ్యపేట మండలంలో శ్రీనివాసరెడ్డి గారి ఆయన మరణం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తిరిగి నేను కాకినాడ వస్తున్న నేపథ్యంలో నా బాధ్యతగా ధర్మంగా ఈ సంఘటన జరిగింది కాబట్టి ప్రతిస్పందించారు. కాబట్టి మనం వెళితే వాళ్ళకు కూడా బాధితుల కుటుంబాలకి కొంత స్వాంతన ఓదార్పుగా ఉంటుంది, మనం వాళ్లతో కూడా ఉన్నాము అని వాళ్లలో ఒక ధైర్యం కలిగించడం కూడా మంచిది అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి సూచన మేరకు నేను గొల్లలగుంట గ్రామానికి వెళ్లి బాధితుల కుటుంబాలని పరామర్శింపు చేసి దాదాపు ఒక గంట సేపు అక్కడ గడిపాము. మేమందరూ అధికారులందరూ కలిసే ఉన్నాం, మీకు భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నాము. చనిపోయిన మృతుడికి చక్కనైన పద్ధతిలో పోస్ట్ మార్టం పెద్దల సమక్షంలో నిపుణుల సమక్షంలో పారదర్శకంగా చేస్తామన్నాము. తప్పనిసరిగా ఉన్న విషయాలు చూసి చర్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాము, వాళ్ళకి రక్షణ కల్పించాము. ఈరోజు ఎస్పీ గారు కూడా ఈ కాన్ఫరెన్స్కు రాకుండా ఆయన అక్కడే ఉండి అన్ని విషయాలు స్వయంగా కూడా చూసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని మనం అనవసరంగా రాజకీయం కూడా చేయకూడదు. కొన్ని కొన్ని విషయాలు అక్కడుండే స్థానిక పరిస్థితులు అవుతాయి, నిజం అనేది నిలకడగా తేలుతుంది. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి మనందరికీ కూడా కొంత సహనం అవసరం. అంచేత ఏదో ఒక అభిప్రాయాలతో మనం పరిగెత్తిపోవటం కాకుండా కొంచెం నిదానంగా మనం ఆలోచనతో వివేకంతో చూడాలి. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలటానికి మాత్రం వీల్లేదు, ఏ పరిస్థితుల్లోనూ వీల్లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఎవరి అండం ఉన్నా వాళ్ళకి ఎంత ప్రాపకం ఉన్నా వాళ్ళందరి మీద తప్పకుండా శిక్ష పడుతుంది. ఇది ఇప్పుడు ఈ జిల్లాకి అబ్జర్వర్గా నేను అరుణ్ కుమార్ గారిని ఎంపిక చేయటం ఎందుకంటే ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు ఆయన. అత్యంత వివాదాస్పదుడు, సౌమ్యుడు, చాలా సౌశీల్యవంతుడు. ఆయనకి ఈ జిల్లా గురించి క్షుణ్ణమైన నాలెడ్జ్ ఉంది. అందుకని నేను ప్రభుత్వం ఆయన సేవలు మాకు ఇతరత్ర అవసరమైన ఈ ఎలక్షన్ల వరకు నాకు ఈయన సేవలు ఇక్కడ అవసరం అని చెప్పి అందుకనే ప్రత్యేకంగా కోరి పట్టుబట్టి ఆయన ఉంచుకున్నాను గత ఎన్నికల నుంచి కూడా ఈసారి కూడా. వారి ఇదంతా కూడా ఆయన స్వయంగా ఆయన పర్యవేక్షణలో రోజువారీ పర్యవేక్షణలో జరుగుతున్న విషయాలన్నీ కూడా చూసి వారు చక్కదిద్దుతారు, స్పందిస్తారు. ఈ విషయానికి తగిన ముగింపు కూడా అందరికీ సంతృప్తికరమైన రీతిలో చట్ట పరిధిలో ఎటువంటి వివక్ష లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మంచికి మంచి చెడుకి చెడు దీనికి తప్పకుండా వారి నేతృత్వంలో యంత్రాంగం స్పందించి చర్యలు కూడా తీసుకుంటుంది. ఇవి స్థానిక విషయాలు మాట్లాడటానికి వేదిక, రాష్ట్ర విషయాలు మాట్లాడటానికి దానికి ఇంకొక వేదిక ఉంది. కాబట్టి కాలాతీతం అయింది. నేను ఈ విజిట్ మూలంగా దాదాపు ఒక 2-3 గంటలు వెనకబడిపోయాం. ఇంకా జిల్లాలకు వెళ్లి ఇంకా పర్యటించాల్సి ఉంది వెస్ట్ గోదావరిలో. చివరిలో నేను మాత్రం నాకు ఈ ఎలక్షన్స్ లో వీటిల్లో ఇంత గణనీయమైన మార్పు, ఈ ఎలక్షన్లో ఇంత పోరాట తత్వంతో వీళ్ళందరూ కూడా పాల్గొనటం, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఆనందకరమైన విషయం. దీని సామాజిక బాధ్యత మీరందరూ కూడా చేశారు కాబట్టి ఎలక్షన్ల అవసరం, రాజ్యాంగ ధర్మం ఇది, రాజ్యాంగం నిర్దేశించింది క్రమ పద్ధతిలో ఎలక్షన్లు ఉండాలి, అందరూ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ కావాలి, బరుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే ఉంటుందో ఈ అధికారాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళ స్వశక్తితో పొందాలి అనే సూచన కూడా మీ దగ్గర నుంచి కూడా నిర్దిష్టంగా వాళ్ళకి సకాలంలో వెళ్ళటం చేత ఈ స్పందన కూడా వచ్చింది. మాకు కూడా ఒక నిఘా యంత్రాంగం మేము కూడా రేపటి నుంచి మొదలు పెడుతున్నాం. ఆ నిఘా యంత్రాంగం ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన నమ్మకాన్ని కలిగిస్తున్నాం. ఏదైనా పొరపాట్లు కనుక ఉంటే ఆ పొరపాట్లని చూసి సరిదిద్ది చక్కబెట్టి తిరిగి వాళ్ళకి తెలియచేయాలి అనేది ఒక సంకల్పం. ఏ నిఘా వ్యవస్థ కూడా ప్రెస్కి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ప్రత్యామ్నాయం కాదు.
మీరు గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో అన్ని చోట్ల ఉన్నారు. అన్ని అందరితో కలిసి పనిచేస్తారు. స్థానిక పరిస్థితుల మీద మదింపు చేసి తులనాత్మకంగా గుణాత్మకంగా మీరు చెప్పగలుగుతారు మంచి మంచి చెడు చెడు. ఇంతకుముందు ఎలాగైతే చెప్పారో ఇక మీద కూడా మీ బలమైన గొంతుని ప్రజల హితం కోసం ఉపయోగించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నాకెప్పుడు ప్రెస్ విషయంలో ఎప్పుడు ప్రతి చోట కూడా అదే చెప్తుంటాను, మార్షల్ మెక్లూహన్ ఆయన అనేవాడు, ఎక్కడైతే ప్రెస్ బలంగా ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది అని. అందుకనే మార్షల్ మెక్లూహన్ చెప్పేవాడు, ద మీడియా ఈజ్ ద మెసేజ్, ద మీడియా ఈజ్ ద మెసేజ్. చేత ఈస్ట్ గోదావరిలో నాకు సంతృప్తికరమైన పద్ధతిలో ఏర్పాట్లున్నాయి. ఇక్కడ చక్కటి వాతావరణం, సామరస్యపూర్వకంగా వాతావరణం ఉంది, ప్రజల స్పందన కూడా అపూర్వంగా ఉంది. అంచేత పూర్తి సంతోషంతో సాటిస్ఫాక్షన్తో ఈ జిల్లా నుంచి వెళ్తుండు మీ అందరికీ.